హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపరుస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే చేయించక్క. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారు. దానికంటే ముందుగా నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసాయండి. ఓకేనా అండి? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో, ఎస్పెషల్లీ అమ్మాయిల అమ్మాయిల కోసం. అని అఫ్కోర్స్ అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిల కోసం కూడా అనమాట, రెండు మిక్సెడ్ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఈ వీడియోని చేయాలి అని అనుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా బాడీలో అన్ని పార్ట్స్ ఈక్వల్గానే ఉంటాయి. అన్నిటి గురించి చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తాను. నీ ఫేస్ చాలా బాగుంది, నీ హెయిర్ బాగుంది, నీ లిప్స్ బాగున్నాయి, ఇలా అని డిస్కస్ చేస్తూ ఉంటారు. కొన్ని పార్ట్స్ వచ్చేసరికి ఒక అమ్మాయి అమ్మాయితో మాట్లాడాలి అన్నా చాలా షై ఫీల్ అయిపోతూ ఉంటారు. యాజ్ ఏ మదర్ కూడా వాళ్ళ పిల్లలతో మాట్లాడడానికి ఓపెన్గా మాట్లాడలేరనమాట. సో ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? అది వాజినల్ హెల్త్ అనమాట. వ్యాజినల్ హెల్త్ అంటే ఏంటి అని అంటే, చాలామంది అంటే ఇప్పుడున్న డేస్లో నేను చెప్తున్నది ఏంటి అని అంటే, మ్యారేజ్, ఒక అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది. మ్యారేజ్ సెటిల్ అయిన వెంటనే ఏం చేస్తారు తెలుసా? అప్పటికప్పుడు ఇంకా సెటిల్ అయింది తర్వాత, అదే డేట్ ఫిక్స్ చేసేసారు, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే ఉంటుంది కదా, 3 డేస్ 3 నైట్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, ఆ టైంలో ఏంటి అంటే పేరెంట్, అప్పుడు మాత్రం పేరెంట్ వచ్చి ఏం చెప్తారంటే, ఏవో వీ వాష్లు ఇవి దొరుకుతున్నాయంటే కదా, వ్యాజినల్ వాష్లు అవి అవి తీసుకొచ్చి నువ్వు మంచిగా క్లీన్ చేసుకో, ఇలా అని చెప్తారనమాట. అప్పుడు చెప్తున్నారు కదా అమ్మాయికి వాష్ చేసుకో, ఇది చేసుకో అని. ఇన్ కేస్ అది ఒకవేళ ఆ టైంలో తనకి స్కిన్ ఇరిటేట్ చేసిందనుకోండి, పడలేదు అనుకోండి, వీ వాష్ ఇవన్నీ కొన్ని ఎలా అయినా కెమికల్ ఇవి ఉండవి, పడలేదు అనుకోండి, ఏం చేస్తారు? సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అప్పటికప్పుడు అని అంటే, ఏం చేసేది కూడా ఉండదు. ఇలాంటివి ఎప్పుడో రిజల్ట్ చూపిస్తుంది అని కూడా కాదు, మీరు ఎప్పుడు యూజ్ చేశారో అప్పుడే స్కిన్ సెన్సిటివ్ ఉందనుకోండి, రిజల్ట్ కూడా అప్పుడే వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, యాజ్ ఎ పేరెంట్ ఎవరైనా సరే, ఒక అమ్మాయి మదర్ ఎప్పుడు కూడా మ్యారేజ్ టైంలోనే ఓపెన్ అవుతాను, అప్పుడు తను గ్రో అయిపోయింది, ఎలా అయినా చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి చాలామంది ఉంటూ ఉంటారు. కానీ నేను అనేది ఏంటి అంటే, పీరియడ్స్ అంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత యాజ్ ఎ మదర్ కంపల్సరీ చెప్పాల్సింది ఏంటి అని అంటే, అంటే ఇప్పుడు ఎలా 8 ఇయర్స్కి 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి అయిపోతున్నారు కాబట్టి నో ఇది, బట్ ఎట్లీస్ట్ ఒక అమ్మాయి టీన్ స్టేజ్కి వచ్చింది అంటే 14 15 ఆ ఏజ్కి వచ్చేటప్పుడు తనకి ఈ వెజినల్ హెల్త్ గురించి ఒక ఎడ్యుకేట్ చెయ్యాలి. అది ఎలా ఏంటి అని అంటే, ఏం లేదు, జస్ట్ నువ్వు యూరినేషన్ చేస్తావు కదా, అంటే టాయిలెట్ పోస్తావు కదా, టాయిలెట్ పోసిన తర్వాత జస్ట్ ఒక వాటర్ పోసుకో అంతే అని చెప్పేసి, కానీ అలా అని తర్వాత ఏంటి అని అంటే, వాటర్ ఇదైన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వాష్రూమ్ ఒక 2 3 4 5 టైమ్స్ అయినా వెళ్తారు టాయిలెట్కి, అయితే కంపల్సరీ ఒక డేలో, ఇంకా ఎక్కువ టైమ్స్ ఉండొచ్చు, అలా అలా అని చెప్పి ప్రతిసారి వాష్ చేసి వెంటనే ఇన్నర్స్ వేసేసుకోవడం వల్ల ఏంటి అంటే అవుతుంది, అక్కడ వెట్ అలానే ఉండిపోవటం ఇలా అవుతుంటుంది. సో అప్పుడు ఏంటి అంటే, ఈ అండర్వేర్స్ అనేవి కాటన్వి వాడండి, డెఫినెట్లీ కాటన్వే తీసుకోవాలి. చాలామంది ఫ్యాన్సీగా ఉంటాయి, షోగా ఉంటాయి అని చెప్పి చాలా ఇది చేస్తూ ఉంటారు, కానీ సో అలా కాకుండా కాటన్ యూజ్ చేయమని చెప్పాలి. అప్పుడు కాటన్ వల్ల వెంటనే పీల్చుకుంటుంది. లేదు అని అంటే ఇంక వాష్రూమ్లోనే ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఉంచుకుంటే వాష్ అయిపోయిన తర్వాత జస్ట్ క్లీన్ చేసుకోమని చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే, అక్కడ స్మెల్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వెట్ ఎక్కువగా ఉందనుకోండి, వెంటనే అక్కడ కురుపుల్లా రావటం, ఇచ్చింగ్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వెట్ క్లియర్ చేయాలి ఫస్ట్. సో దానికి కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం, టిష్యూ పేపర్ యూజ్ చేయడం ఇలాంటివి చెప్పాలి. కొంతమందికి ఏంటి అంటే, ఆ ప్లేస్ నుంచి సడన్గా ఇన్ఫెక్షన్ అయిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా, సో ఇలాంటి టైంలో ఏంటి అంటే చాలామంది డెటాల్తో వాష్ చేసేసుకో అని చెప్తూ ఉంటారు. డెటాల్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు, బికాజ్ అది చాలా సెన్సిబుల్ ఏరియా కాబట్టి అక్కడ ర్యాషెస్ వచ్చే స్కోప్ ఉంటుంది. జస్ట్ ఏం చేస్తారు అని అంటే, తనకి ఒక కప్ ఆఫ్ వాటర్లో, అదే ఒక జగ్ ఆఫ్ వాటర్లో కొంచెం ఒక లెమన్ పిండేసి అంతే, తర్వాత వాటర్ మిక్స్ చేసి జస్ట్ వాష్ చేసుకున్నారనుకోండి. అలా ఒకరోజు చేస్తే కాదు,
అలానే ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అని అప్పుడే చేస్తే కొంచెం బెటర్ మంచిగా ఇది ఉంటుంది. లేదు అని అంటే డెఫినెట్లీ ఎవ్రీ టైం స్నానం చేసేటప్పుడు మీరు జస్ట్ చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే రోజ్ వాటర్ వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు, లేదు కొంతమంది ఒక లెమన్ వేసుకోవటము ఓన్లీ ఆ పార్టీకి మాత్రమే అలా. బట్ రెగ్యులర్గా ఇవి చేయలేము కదా అంటే సో నో ప్రాబ్లమ్, ఓన్లీ జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి అంతే. అలా అని చెప్పి మరి గంటలు గంటలు వాష్ చేయాల్సిన, చాలామంది నేను ఎంత క్లీన్ ఉంచుతారో ఎంత క్లీన్ చేయమని చెప్తాను అని చెప్పేసి అనేసరికి వాళ్ళకి టైం కూడా అమ్మో బాగా క్లీన్ చేసుకోమన్నారు కదా అని చెప్పి ఎక్కువ టైం పెట్టడం, డెటాల్ యూజ్ చేసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏవి చేయకుండా మంచిగా అలానే మ్యారేజ్ టైంలోనే ఇవి ఇలాంటి వాష్లు యూజ్ చేయడం అలాంటిది కాకుండా ముందు నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ వ్యాక్సినల్ హెల్త్ని వాళ్ళు ఇన్ఫెక్షన్స్ కానీ స్మెల్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలి అని అంటే డెఫినెట్లీ వాళ్ళు ఇవన్నీ ఇప్పటి నుంచి అంటే వాళ్ళ టీన్ స్టేజ్ వచ్చినప్పటి నుంచే వాళ్ళకి ఇవన్నీ కూడా అలవాటు చేయాలి, కంపల్సరీ అలవాటు చేస్తేనే. ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో క్లాత్ మార్చుకోవడం కానీ మార్చేక వాష్ చేసుకోవడం కానీ ఇలాంటివి డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలామంది సిగ్గుపడిపోతూ ఏం చెప్తామో ఇప్పుడు తనకి తనే తెలుసుకుంటుందిలే అని అంటే ఇప్పుడు చాలా వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలేస్తే వాళ్ళు ఏదో తెలుసుకోవాలని ఒకటి సెర్చ్ చేశారనుకోండి అవి 100 చూపిస్తుంది. ఆ 100లో కొన్ని వీళ్ళకి మంచిగా ఉండొచ్చు, కొన్ని చెడుగా కూడా తీసుకెళ్ళేవి కూడా ఉండొచ్చు అన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే డెఫినెట్లీ ఇది మీకు చెప్పాలి అనుకున్నా. ఇది ఎస్పెషల్లీ అబ్బాయిలకి కూడా, అమ్మాయిలకి మదరు చెప్తారు ఏదో ఒక టైంలో అయినా ఏదో ఒక ఏజ్లో అయినా సరే మెన్షన్ చేస్తారు అమ్మాయిలకి, ఓకేనా. అబ్బాయిలకి మదరు అయ్యో నేను ఎలా చెప్తాను అని అనుకుంటారు. ఫాదర్ ఏమనుకుంటారంటే వాడే తెలుసుకుంటాడులే ఆయన, వాడికి ఇలాంటివి ఏం డిస్కస్ చేస్తాంలే అలా అని ఫాదర్ కూడా వదిలేస్తారు. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు టీన్ స్టేజ్ రాగానే అమ్మాయిలకి పీరియడ్స్, అలాగే అబ్బాయిలకి ఏంటి అంటే స్పెర్మ్ రిలీజ్ అవ్వటం ఇదంతా కూడా నిద్రలోనే అవ్వటం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా, నైట్ డిశ్చార్జ్ అవ్వటం ఇలాంటివి యంగ్ స్టేజ్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళకి అవుతూ ఉండేటప్పుడు వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏమైపోతుందో ఏంటో, దానివల్ల ఎనర్జీ లాస్ అయిపోతుందనో లేకపోతే ఇంకేదో అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుంది అని చెప్పేసి అని అంటే లేనిపోని ఒకటి చూడాలి అనుకొని ఇందాక చెప్పినట్టే ఇంకా వేరే వేరే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ ఇన్నర్స్ పాడవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళకి కూడా ఓపెన్గా చెప్పండి, మీరు ఇన్నర్స్ వెంటనే వాష్ చేసుకోండి, తర్వాత ఎప్పుడు డే అంతా కూడా ఇన్నర్స్తో ఉండకూడదు యాక్చువల్లీ. సో ఆఫీసో స్కూల్లో లేకపోతే ఇంకేదో ఉండేటప్పుడు అక్కడ నుంచి వచ్చాక ఇన్నర్ మార్చండి. అట్లీస్ట్ మళ్ళీ మీరు వేరే దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ ఇన్నర్ ఇది చేసి వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ వేరే ఇన్నర్ వేసుకోండి ఇలా అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇలా స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, నో ఇష్యూ, వాష్ చేసుకుంటే ఓకే, ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఓకే ఇది కూడా ఒక బాడీలో చేంజే, ఒక ఏజ్లో వచ్చే చేంజెస్ అన్ని, గడ్డాలు మీసాలు ఎలా వస్తూ ఉంటాయి, సో అలాగే ఇది ఈ ఏజ్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది అనగానే ఓకే వాళ్ళు కూడా ఓ ఇది కామనే కదా అలా అనుకుంటారు. లేదు అంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి చేస్తారు, ఒకరు ఒకలా చెప్తారు ఒకరు ఒకలా చెప్తూ ఉంటారు, సో మిస్లీడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారు అని అంటే డెఫినెట్లీ ఇద్దరికి కూడా వీళ్ళకి వాజినల్ హెల్త్ అలానే వాళ్ళకి దాని హెల్త్ గురించి ఎడ్యుకేట్ అయితే చేయాలి. యాజ్ ఎ మదర్ చేస్తే బెటర్ ఇద్దరికి కూడా, బికాజ్ మదర్కి అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి అని అలా ఏమీ ఉండదు. ఓపెన్గా చెప్పడంలో ఎడ్యుకేట్ చేయడంలో నో ఇష్యూ అనమాట, నో షై ఫీలింగ్ ఇది అని చెప్పేసి, ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ కమెంట్ చేయండి, అలాగే నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా డెఫినెట్లీ కమెంట్ అయితే చేసేయండి, ఓకేనా. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.